వెండి తర్వాత బాటిల్ గార్డ్ బిటర్ గార్డ్ తర్వాత వాటర్ మిలాన్ మిర్చి చిల్లీస్ లో వెజిటబుల్ అంటే ఒక త్రీ వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నాం. గ్రీన్ చిల్లీ ఒకటి, రెండు మనం ఎస్ఎస్సీ సెగ్మెంట్ ఒకటి, 341 సెగ్మెంట్ కూడా రెండు హైబ్రిడ్ చిల్లీ మెయింటైన్ చేస్తాం. ఇంప్రూవ్డ్ ప్యాడ్ అనేది మనం హైబ్రిడ్ ప్యాడ్ కూడా పడుతుంది. ఇంప్రూవ్డ్ ప్యాడ్ లేటెస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ మనం అంటే 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్, 4 ఇయర్స్ నుంచి యాక్టివేట్ అయ్యా యాక్చువల్ గా నియర్లీ మనం ఇప్పుడు ఈ రోజు వచ్చేసి 2500 టన్స్ వరకు ఇంక్లూడ్ ప్యాడ్ అమ్ముతున్నాం. ఆ తర్వాత ఒక 800 టన్స్ వరకు హైబ్రిడ్ ప్యాడ్ అమ్ముతున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో. ఒక 2000 నుంచి 2500 వరకు మేజ్ హైబ్రిడ్ మేజ్. తర్వాత ఇక సన్ఫ్లవర్ అనేది డిమాండ్ ఫ్లక్చువేట్ అయితే మన స్టాక్ అవైలబిలిటీ, లాస్ట్ టైం డిమాండ్ అవైలబిలిటీ లేదు, ఈసారి మినిమం ఒక 20-25 టన్స్ అవైలబిలిటీ ఉంది. ఈ విధంగా మనకు అవైలబిలిటీని బట్టి ఈ స్టాక్స్ అనేది ఇవన్నీ కూడా మనం థ్రౌట్ ఇండియా ఏంటంటే స్టాక్స్ మీద చూసి కన్యాకుమారి వరకు మనం మాట్లాడుతుంది. తర్వాత పార్ట్స్ ఆఫ్ నేపాల్ మనం కూడా సప్లై కూడా చేస్తున్నాం అక్కడ కూడా అది వస్తుంది బీహార్ నుంచి. ఈ రకంగా మనము ఎక్రాస్ ఇండియాలో ఏదైతే వ్యవసాయం చేసే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా సప్లై చేస్తాం. దీంట్లో కూడా మనం విషయం ఉంది ఏంటంటే సన్ డ్రై చేసేది వెరైటీస్ తర్వాత అంటే మనం సొంతంగా సన్ డ్రై మనం బయట కస్టమైజ్ చేయించేది. 2 ఇయర్స్ బ్యాక్ మనము కరోనా టైంలో సొంతంగా అంటే ఫస్ట్ సీడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే మీకు కదా బాగానే ఉంటుంది సీడ్ ఇంతకుముందు సన్ డ్రై ఉంది, ఇప్పుడు అంతే మనం మిషన్తోనే డ్రై చేయడం అంటే మనం ప్రొడక్షన్ నుంచి ఏదైతే వస్తుందో అంటే మొక్కజొన్న తీసుకున్నట్లయితే ఆ వచ్చిన మొక్కజొన్న డైరెక్ట్ కండలతోనే తీసుకుంటాం. ఇంతకుముందు గింజలు తీసుకుంది, ఇప్పుడు అట్లా కాకుండా మనం ఇచ్చిన ప్రొడక్షన్ ఇచ్చిన ఫీమేల్ని మనం కండలతోనే తీసుకోవడం, డైరెక్ట్ కండనే మనకు ప్లాంట్కి వస్తాయి లారీలు. ఆ వచ్చిన కండ దగ్గర నుంచి మళ్ళీ ప్యాకెట్ తయారై ఇక్కడ బయటకు వెళ్తుంది. ఆ ప్రాసెస్ అంతా దీంట్లో ఉంది, ఇమిడి ఉంది. ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుద్ది, దాన్ని ఎట్లా చేస్తాం అంటే గ్యాస్ డ్రైవింగ్తో ఉంటుంది మనకి. ఇదంతా మన ఓన్ మిషనరీ. ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ చూపెడతాం. ఇక్కడ 2001లో ఫస్ట్ ప్లాంట్తో స్టార్ట్ అయింది. మనం గత సంవత్సరం 4th ప్లాంట్ వేసుకున్నాం. 4 ప్లాంట్ ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్గా యూనిట్స్, 4 యూనిట్స్ ఉన్నాయి. వాటి గురించి యూనిట్ కెపాసిటీ, వాటి నుంచి డైలీ ప్రొడక్షన్ ఎంత చేయొచ్చు అదంతా కూడా బ్రహ్మారెడ్డి గారు వాటి గురించి మీరు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వివరిస్తారు. తర్వాత ఆ రకంగా మన క్రాప్ డ్రైయర్ కూడా కెపాసిటీ మనం 400 టన్స్ 2 బిన్స్ ఉన్నాయి. అంటే నా ఒక బిన్లో 400 టన్లు, ఒక బిన్లో 400 టన్లు, 800 టన్నుల్ని ఒకటేసారి డ్రై చేసి గ్యాస్తో డ్రై చేస్తాం. ఆ డ్రై చేసి వాటిని మనం 10 డిగ్రీస్ తీసుకొచ్చి వాటిని బల్క్ సీడ్గా తయారైన తర్వాత మనం మళ్ళీ గోడౌన్లో కానీ ఏసీ గోడౌన్లో కానీ స్టోర్ చేస్తాం. ఆ ఏసీ గోడౌన్ బయట చేస్తాం. మళ్ళీ మనకి ఎప్పుడైతే ఎన్ని టన్నులు ఆర్డర్ ఉందో అన్ని టన్నులు తీసుకొచ్చి వాటిని 1 డే మళ్ళీ నార్మల్ టెంపరేచర్లో ఉంచి మనం ప్యాక్ చేస్తూ ఉంటాం. అది ప్రాసెస్ ఉంటుంది. మేజ్ ప్యాడీ అంటే మనం ప్యాడీ దాదాపు సన్ డ్రై వాడు చేయమంటే ఎండాకాలం టెంపరేచర్నప్పుడు సన్ డ్రైతోనే చేస్తాం. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని వాడతాం. కాబట్టి మనకు ఆ ప్రాసెసింగ్ యొక్క పద్ధతులు ఏంటిది, ఏ రకంగా చేస్తారు, ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, మీకు ఏ రకంగా ప్యాక్ చేసి డెలివరీ చేస్తాం, వాటిని రిటర్న్ వచ్చినప్పుడు కూడా వాటిని రిటర్న్ మేనేజ్మెంట్ ఉంటుంది అది కూడా ఎలా చేస్తాం అనే పద్ధతులు కూడా మీకు ప్రత్యక్షంగా అక్కడ మిషన్ దగ్గర చూపిస్తాం. ముఖ్యంగా ఇది సిరి సీడ్స్లో మాత్రం మనం ఓన్ డైరెక్ట్ ప్రొడక్షన్ కూడా మనకు మన ప్రొడక్షన్ దానికి సేల్స్ లాగా ప్రొడక్షన్ దానికి ఆర్ఎండి సేల్స్ ఆఫీసర్ తర్వాత ఆర్గనైజర్ ఆ వ్యవస్థ ఉంటుంది. వారు డైరెక్ట్ ఫార్మర్స్తో కాంటాక్ట్ అయ్యి వాడు ఏ మనకి ఎంత హైబ్రిడ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మనకి ఏ వెరైటీ అనే దాని మీద దాన్ని ఎకరాలు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మేజ్ అయితే ఒక దగ్గర, ప్యాడీ అయితే ఒక దగ్గర, సన్ఫ్లవర్ అయితే ఒక దగ్గర, మస్టర్డ్ అయితే ఒక దగ్గర, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలలో పండే ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని వాటి ద్వారా ఆ ఆర్గనైజర్ ద్వారా మనం సేకరిస్తాం. దానికి ఆ వింగ్ ఉంది. ఆ సేకరించిన విత్తనాలు ఇక్కడ మనం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు మా వెరైటీస్ వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వెరైటీలు ముఖ్యంగా మనము ఫస్ట్ ఇది విరాట్. దాదాపు చాలా మంది డీలర్ మాస్టర్ తెలుసు చాలా అమ్ముంటారు. విరాట్ అనేది సూపర్ ఫైన్ సెగ్మెంట్. ఈ విరాట్ ఏంటంటే సూపర్ ఫైన్ సెగ్మెంట్. ఇది 140-145 డేస్ డ్యూరేషన్. ఇది మనం ఏంటంటే జయశ్రీరామ్ అంటాం మీరు మామూలు మార్కెట్లో ఆ సెగ్మెంట్ కిందికి వస్తుంది.
దీంట్లో ఒక కుకింగ్ క్వాలిటీ కానీ అది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది తినడానికి కానీ. తర్వాత ఇది చాలా పాపులర్ వెరైటీ, దాదాపు 4-5 ఇయర్స్ నుంచి మనం ఈ మెదక్ జిల్లాలో కూడా అమ్ముతా ఉన్నాం. మంచి క్వాలిటీ కొంతమంది డీలర్ కూడా దీన్ని అమ్మే వాళ్ళు ఉన్నారు. మనం సుమారుగా ఇది ఖరీఫ్లో తెలంగాణ ప్రాంతంలో మనం 150 నుంచి 200 టన్నుల వరకు అమ్ముతున్నాం. ఇది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ ఖరీఫ్లో అమ్ముతాం ఎక్కువ. ఈ సన్న వడ్లు 140-150 రూపాయలు. తర్వాత వెరీ పాపులర్ వెరైటీ సూపర్ 64, ఇది 4 ఇయర్స్ అయింది లాంచ్ చేసి. ఇది హైయెస్ట్ సెల్లింగ్ వెరైటీ వెరైటీల ప్యాడీలో. నియర్లీ మనం ఓన్లీ తెలంగాణలో 2000 టన్నులు అమ్ముతాం. అంటే ఖరీఫ్లో ఇట్ సెల్ఫ్ మనం 1500-1600 టన్నుల మినిమం. ఇప్పుడు ఖరీఫ్లో 1200 టన్నులు ఖరీఫ్లో అమ్మాము. ఒక 800 టన్స్ అంటే మనం కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము రబీలో తక్కువ దీని వెరైటీని. ఇది కాకపోతే మా ఇది కూడా చాలామంది డీలర్లకు తెలుసు, ఇది మీడియం టు సెగ్మెంట్ అంటే మా గోల్డ్ అంటారు. అదేంటంటే కొంచెం లావు రకానికి సంబంధించి, మనకు చూసినట్లయితే 1010 రకానికి సంబంధించింది. మనకు ఐకేపీలో కొనడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేని వెరైటీ. ఇది వచ్చేసి మన ఖరీఫ్లో 125-130 రోజులు పంటకాలం ఉంది. ఇది మనకు ఏంటంటే గ్రెయిన్ చాలా బరువుగా ఉంటుంది. ఇంకేం ఏంటంటే అందుకని ఇక్కడ కాంటా పెట్టాం దీనికి. ఇది ప్రతిదానికి కూడా మేము కాన్సెప్ట్ ప్యాకింగ్ పెట్టాం. అక్కడ సన్న గ్రెయిన్ కాబట్టి దాన్ని ఆ రకంగా చూపించడం జరిగింది. ఇది బరువు గింజ, గింజల వెయిట్ బాగా అంటే మనకు ఒక ప్యానికిల్కి అంటే మీకు ప్యానికిల్ అంటే ఒక దాన్ని తీసుకున్నట్టయితే ఆ ప్యానికిల్కి మీకు మనం మామూలుగా 150-150 గింజల వరకు ఉంటాయి. ఏది వెరైటీలు ప్యాడీస్ మనం హైబ్రిడ్లు అంటే మనకు 250-350 వరకు ఉంటాయి. దాంట్లో మీకు చాలు శాతం తక్కువ, చాపీనెస్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత గింజ బరువు టెస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా మన దగ్గర వర్షాకాలంలోనే 30-35 క్వింటాల వరకు దిగుబడి తీస్తూ ఉన్నారు. వేసంగిలో వచ్చేసి 38 క్వింటాల తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన మన రిజర్వ్ తీసిన వాళ్ళు ఇది ఇప్పుడు ఎక్కువ మనం 10 కేజీ వచ్చేసి మనకు అంటే మనకు ఫార్మర్ రేట్ వచ్చేసి 700-750 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళ ప్రైజ్ ఉంటుంది, ఈ ప్రైజ్ చెప్పరు, ప్రైజ్ చెప్పాలి, ఫార్మర్ ప్రైజ్ చెప్తారు. అది వచ్చేసి అది అది మనకి ఏంటంటే 3 ప్యాకెట్లు మన 2 ఎకరాలకు రికమెండ్ చేస్తాము. అదే విధంగా నడుస్తాం అన్నమాట. ఇది 1-2 కప్పర్, ఇది కూడా సిమిలర్లీ ఆ సెగ్మెంట్కి సంబంధించింది. అయితే ఒకటి ఏంటంటే గోల్డ్ సెగ్మెంట్, ఇది కూడా 120 డేస్, ఇది ప్యూర్లీ 120-125 డేస్ డ్యూరేషన్. ఇది ఖరీఫ్ అండ్ రబీ బోత్ సీజన్కి కూడా సూటబుల్. తర్వాత ఇది కూడా మనకు ఐకేపీలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది కూడా హైల్డింగే. ఇది కొంచెం టెస్ట్ వెయిట్ చూసుకున్నట్లయితే దాని మీద ఇది గ్రెయిన్ కొంచెం లెంతీ ఉంటుంది. తర్వాత టెస్ట్ వెయిట్ దీనికి గ్రెయిన్ ఎక్కువ ఉంటుంది, దానికి 150 గింజలు ఉన్నాయంటే దీనికి 200 గింజలు ఉంటాయి. అది ఎక్కువ గింజలు వస్తాయి. సేమ్ ఇది ఈల్డింగ్కి వచ్చేసరికి ఇది కూడా 35 గింజలు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది కొంచెం డ్యూరేషన్ అంటే రబీకి వచ్చేసరికి అది 140 డేస్ వరకు పోతుంది. ఇది 120 డేస్ అంటే దానికి దీనికి 10-15 డేస్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. రబీలో మన ఎగ్జాక్ట్గా 120-125 డేస్లో ఇది వస్తుంది మెచ్యూరిటీ. అంటే సీడ్ టు సీడ్ ఇది మనం చెప్పేదాన్ని కూడా నారు పోసిన దగ్గర నుంచి కటింగ్ అయ్యే వరకు డ్యూరేషన్ చెప్పేది. ఇది వచ్చేసి పెరల్. పెరల్ అనేది మీరు ముత్యాలు, దీనికి ముత్యాలు ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటే సన్న రకం వడ్లు అంటే మనకు పొడుగుగా కింద పొడుగుగా ఉంటుంది. మనం ముఖ్యంగా తెలంగాణ సోనా అని మన మార్కెట్లో ఉంటుంది, అది కాదు ఎగ్జాక్ట్ కానీ మనం దానికి కంపారిజన్ ఎందుకంటే మార్కెట్లో అది పాపులర్ వెరైటీ కాబట్టి దానికి కంపారిటివ్గా మనం పెరల్ రిలీజ్ చేసాం. ఇది కూడా నీకు దానికంటే కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. నీకు అమ్ముకోవడానికి ఏంటంటే ఆ సెగ్మెంట్లో పోతుంది మార్కెట్లో. మనం ఐకేపీలో ఏదైనా అమ్మినప్పుడు డీలర్లకు మిల్లర్స్ అమ్మినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్ కావాలంటారు, అన్నప్పుడు మనం ఈ పెరల్ను దాని సెగ్మెంట్ తీసుకొస్తాం. దానికంటే కూడా ఇది మంచి దిగుబడి, సేమ్ డ్యూరేషన్ 120 డేస్ డ్యూరేషన్ దాంట్లో ఫిట్ అవుతుంది. అది అది కొంచెం లార్జింగ్ అవుతుంది ఆర్ఎన్ఆర్ కానీ ఇది మనది లార్జింగ్ కాదు, నాన్ లార్జింగ్ వెరైటీ. ఇది కూడా మార్కెట్లో మంచి పాపులర్ వెరైటీ మన ఖరీఫ్ అంటే. అది కర్ణాటక అంటే ఇక్కడ ఆంధ్ర అంతా కూడా అమ్ముతున్నాం. తర్వాత ఇది లీడర్. లీడర్ అనేది ఇది ఒరిజినల్గా లీడరే. ఇది 135 డేస్ డ్యూరేషన్ ఖరీఫ్ అండ్ రబీ బోత్ సీజన్. ఇది కూడా మీడియం సిలిండర్ అంటే ఇది సన్న వడ్ల కిందకు వస్తున్నాడు. మనకు ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్ అంటే లీడర్ అంటే మీరు అమన్ సెగ్మెంట్ అంటారు మన మార్కెట్లో ఎక్కువ ఆ సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇది ఆ సెగ్మెంట్లో 1 వెరైటీ. మనకు మీకు అమన్ కూడా అడ్డం పడుతుంది కానీ మనకు అడ్డం పడదు. దీంట్లో కూడా మనం ఇంప్రూవైజ్ చేసాం ఇంకా ఈ వెరైటీని. దీనివల్ల ఈ సంవత్సరం ఇచ్చిన లీడర్ ఇంకా పర్ఫెక్ట్ ఉన్నది. మీకు ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొచ్చు. ఇప్పుడే మానిక్ రెడ్డి దాదాపు తెలుసు అంటే మేము మెదక్ ఇన్ఛార్జ్ సిరీస్. అయితే మార్కెటింగ్ ఈ లీడర్ అనేది మనకి ఇక్కడ మెదక్ జిల్లాలో కూడా చాలా పాపులర్ వెరైటీ. ఇది మనకు 130-135 డేస్ డ్యూరేషన్లో చాలా చక్కగా ఉంది. గ్రెయిన్ తినడానికి కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఎంత 3 మంత్స్ కొంచెం కటింగ్ తర్వాత ఆపినట్లయితే ఈ వెరైటీ కూడా చాలా బాగుంది. రైతులకు తెగుళ్ళు కానీ మీకు అగ్గి తెగులు ముఖ్యంగా అగ్గి తెగులు పొడ తెగులు లాంటి తక్కువగా వస్తుంది.
ఈ సన్ఫ్లవర్ లో ఇప్పుడు పాపులర్ వచ్చేది 333. ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ ఆయిల్ ఫెడ్ వాళ్ళంతా మనతో టైఅప్ అయ్యి మనకు చిన్న కూడూరు మండలంలో హరీష్ రావు గారు మన దగ్గర ఉన్న సీడ్ అంతా వారికి తీసుకుపోయారు. 1 టన్ ప్రత్యేకంగా మా వాళ్ళకి కావాలని వాళ్ళ ఫార్మర్ సొసైటీ ఉంది, 850 ఫార్మర్స్ ఇది చిన్న కూడూరు. అక్కడ కూడా మనం వాళ్ళు లాఫెడ్ ఆయిల్ ఫెడ్ వర్క్ని టైఅప్ అయ్యి మనం లాస్ట్ ఇయర్ సప్లై చేసాం, వారికి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. ఈ సంవత్సరం లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి, మన డీలర్లకు ఎవరైనా కావాలంటే కూడా కొద్ది గొప్ప మనం అరేంజ్ చేద్దాం. ఇప్పటివరకు ఆల్రెడీ ఒక 18 టన్స్ మనం తెలంగాణలో సప్లై చేశాం, మిగతా స్టేట్ కాకుండా. అందుకే మనకు ఈ గవర్నమెంట్ నుంచి కూడా 2-3 సార్లు మనకు ఫాలోఅప్ చేశారు, దీనికి ఆయిల్ డెవలప్ చేయాలి మనం సన్ఫ్లవర్ తెలంగాణలో. దాని కింద ఈ 333 వెరైటీ కూడా చాలా చక్కగా ఉంది, మనకు 10-12 క్వింటాల్స్ మినిమం దిగుబడి ఉంది. ఇది గోన్ కూడా ఈ సంవత్సరం కొత్త శాంపిల్ ఇస్తాం, ఇంకా ఆయిల్ పర్సెంటేజ్ దీనికంటే ఎక్కువ ఉన్నది మనకు, దాన్ని కూడా ఈసారి కొత్తగా మనం ఇచ్చాము. ఇది ప్యాడీ హైబ్రిడ్ ప్యాడ్, ఇక్కడ వరకు మీకు అది ఇంప్రూవ్డ్ ప్యాడీ, 10 కేజీ ప్యాకింగ్స్. ఇది సన్ఫ్లవర్, ఇది తత్కాలని మనం గత సంవత్సరమే ఇంట్రొడ్యూస్ చేసాం. ఇది 100-110 డేస్ డ్యూరేషన్ హైబ్రిడ్ ప్యాడ్, అంటే ఒక కర్ర పెట్టేది 6 కేజీ ఎక్కడికి వాడాలి. ఇది కూడా లావు రకం, మన వేపది రకం కిందకి వస్తుంది, షార్ట్ డ్యూరేషన్, బాగా తక్కువ నీళ్ళు అంటే మనకు ఇది రివీజ్ అయిన కానీ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి దీన్ని తక్కువ పెట్టింది, నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాడుతుంది. ఇప్పుడు మనకు 228 స్టార్, ఇప్పుడు స్టార్ మార్కెట్లో ఇది, ఇది కూడా మనం సుమారుగా ఒక 50-60 టన్ అమ్ముతున్నాం మనం తెలంగాణ మార్కెట్లో. హైబ్రిడ్ ప్యాడీ, హైబ్రిడ్ ప్యాడీ మన దగ్గర తక్కువ కాకపోతే ఖరీఫ్ అండ్ రబీ, మన రబీలో ఎక్కువగా అమ్ముతున్నాం. మన మెదక్తో పాటు ఎక్కువ మన భువనగిరి చేరియాల ఈ ప్రాంతంలో, ఆ సిద్దిపేట ఈ ప్రాంతాలలో మనం బాగా అమ్ముతున్నాం. 228 స్టార్ ఇది కూడా మంచి, మనకు రబీలో వచ్చేసి 125-130 డేస్ డ్యూరేషన్లో వస్తుంది, అది 130 డేస్ కట్టింగ్ పడుతుంది, కట్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ లో కూడా వేసారు, నిన్న మనం కూడా మనల్ని సెగ్మెంట్ అనే పోతుంది మార్కెట్లో అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు. తర్వాత హైబ్రిడ్ అంటే మీకు మామూలుగా తాలు వస్తుంది, ఆ తాలు పర్సెంటేజ్ ఇంత తక్కువ ఉంటుంది. మేము చెప్పేదంటే ఇది 40 క్వింటాల దిగుబడి కూడా తీసిన రైతున్నారు, 35 అనేది మీకు వేసంగిలో కామన్ వస్తుంది, 35 క్వింటాల్ బస్తాలు కాదు. కాబట్టి చక్కటి హైబ్రిడ్ ఇది. తర్వాత లార్జింగ్ నాన్ లార్జింగ్ చాపినెస్ తక్కువ, లార్జింగ్ బాగా పడదు అంటే కింద పడిపోదు. మామూలుగా హైబ్రిడ్స్ ఏమంటే కింద పడిపోతాయి గొలుసు బరువుకి, కానీ ఆ గొలుసు బరువుకి పడిపోకుండా మొక్క స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ గ్రెయిన్ ఒకటి, గ్రెయిన్ కూడా నీకు వైపదిలో కలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తాలు గింజల శాతం చాలా తక్కువ, కాబట్టి అన్ని రకాలుగా ఇది సూట్ అయింది. ఇంతకుముందు ఏంటంటే హైబ్రిడ్స్ తాలు ఎక్కువ ఉంది, అది కూడా దాంట్లో తక్కువ ఉంది. తర్వాత సుమో ఇది ఏంటంటే మనకు కొంచెం తెలంగాణలో తక్కువ, ఇది ఆంధ్రాలో కానీ కోస్టల్ ఆంధ్రాలో కానీ వేరే స్టేట్లలో అమ్ముతున్నాం. ఇది పూహాకు పనిచేస్తారు, అంటే పూహా బాగానే అంటారు వాళ్ళు అట్టులు. తర్వాత ఇంకా వేరే వాటికి చేసుకోవడానికి ఈ హైబ్రిడ్ అనగా బోల్డ్గా ఉంటుంది, మధ్యలో లడ్డుకుంటుంది, దానివల్ల ఇది ఇది హైబ్రిడ్ చాలా దిగుబడి 40 క్వింటాల పైన వస్తుంది, గింజ లావుగుంటుంది. కాబట్టి దానికి ఈ పూహాకు ఎక్కువ పనిచేస్తుంది. కర్ణాటక మైసూర్ ఏరియా తర్వాత నార్త్ ఛత్తీస్గఢ్ అక్కడ అంతా ఉంటాం. ఇది తూఫ్రాన్లో కూడా ఈసారి ఇచ్చాము, సిరి రేట్ ఇది మనకు పశువులకు మంచి 4-5-8 కట్టింగ్స్ దాకా వస్తుంది. మేత పశువుల మేత కోసం పార దిగుబడి పెంచడానికి ఇది సిరి రేట్ మనం ఇస్తున్నాం. ఇది సుమారు 8 కట్టింగ్ వరకు మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది కూడా మనకు మంచి పోషక విలువలు పశువుల నుంచి రావడానికి, మనకు పాల దిగుబడి పెరగడానికి మెయిన్లో వచ్చేసి ఇప్పటివరకు మన హైబ్రిడ్ ప్యాడ్ వేసేది దీంట్లో మెయిన్లో 4456. దీనికి ఎందుకంటే మనకు ఈ కంపెనీలో మాకు